లఖింపూర్ ఖేరీ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు సిజిఐ జస్టిస్ ఎన్వి రమణ. ఘటనపై తీసుకున్న చర్యలపై యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వివరాలు సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఈ వివరాలను కూడా అందజేయాలన్నారు ఎన్వి రమణ. రైతుల మరణాలు దురదృష్టకరమన్నారు ఆయన. కేసును యూపీ ప్రభుత్వం సరిగా దర్యాప్తు చేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై మీరేమంటారని యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నలుగురు రైతులతో పాటు మొత్తం 8 మంది మృతికి కారణమైన లఖింపూర్ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. లఖింపూర్లో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారని సిజిఐ ఎన్వి రమణ. తమకు పూర్తి సమాచారం ఇవాల్టిలోపు అందజేయాలని యూపీ అదనపు అడ్వకేట్ జనరల్ గరిమా ప్రసాద్ను ఆదేశించారు. ఘటనను సుమోటోగా పరిగణనలోకి తీసుకోవాలని న్యాయవాదులు రాసిన లేఖల ఆధారంగా ఈ అంశాన్ని ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద నమోదు చేయాలని, రిజిస్ట్రీని ఆదేశించారని, కానీ సమాచార లోపం వల్ల రిజిస్ట్రీ దీన్ని సుమోటోగా నమోదు చేసిందన్నారు జస్టిస్ ఎన్వి రమణ. ఇది పెద్ద విషయం కాదని, కేసును తాము విచారిస్తామన్నారు.